పెట్రో భారాన్ని రాష్ట్రాలు తగ్గించవచ్చు. డీజిల్పై 2 రూపాయలు, పెట్రోల్పై 3 రూపాయల ఉపశమనం కలిగించవచ్చు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని పెంచడం వల్ల అత్యధికంగా లాభపడిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ 3 స్థానాల్లో ఉన్నాయి. కరోనా వాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను కొంతమేర తగ్గించుకోవచ్చు. ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో రాష్ట్రాలకు భారీ లాభాలు, 49,229 కోట్ల రూపాయల అధిక ఆదాయాన్ని అర్జించాయి. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో 15,021 కోట్ల రూపాయల కోత. ఇంకా రాష్ట్రాలకు 34,208 కోట్ల అధిక ఆదాయం. డీజిల్పై 1 రూపాయి తగ్గిస్తే 9,500 కోట్లు తగ్గుతుంది. పెట్రోల్పై 1 రూపాయి తగ్గిస్తే ఆదాయంలో 4,500 కోట్లు కోత. 2 నుంచి 3 రూపాయలు తగ్గిస్తే లాభాల్లోనే రాష్ట్రాలు. ఎస్బీఐ నివేదిక. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు బంద్. 2.24 కోట్ల లీటర్ల ఆయిల్ డిపోలకే పరిమితం. మార్జిన్ పెంచాలి, తగ్గింపు రీఎంబర్స్ చేయాలి. రాష్ట్ర పెట్రోలియం డీలర్ల సమైక్య డిమాండ్.